ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మా ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బటన్ నొక్కండి. ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ. ధన్యవాదాలు సార్. గాయక బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఉత్సవంతృషిగా ముందు అంటే భర్తకు తగిన భార్యగా మున్నటువంటి కార్యక్రమాలకు ఒరబడి చుట్టినటువంటి ఘనత సావిత్రి భాయ్, అలాగే జేసీ మేడం, యాష్మిన్ భాషా గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా, జ్యోతి జేసీ మేడం గారు కార్యక్రమంలో పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాం. అలాగే మరొక నిత్య నూతనంతో శ్రమగానికి కూడా స్వాగతం పలుకుతూ ఏకసంతాగ్రహి, ఎందుకంటే ఎందుకు ఆగానో తెలిసి వెంటనే సూచన అందించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ నివాళులు అర్పించాల్సిందిగా కార్యక్రమం ఆలస్యమైన కలెక్టర్ గారు చాలా నిమ్మలంతో కార్యక్రమాన్ని బీసీ సంఘ అధ్యక్షులు, మరి బీసీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. విప్లవం తెచ్చే ఆలోచనతోని మన మహాత్మా జ్యోతిరావు పిల్ల గారు ప్రయత్నం చేశారు. అంటే చిన్న వయసులోనే వారికి జరిగిన అవమానం, చిన్న ఫంక్షన్స్లో వెళ్ళినా కూడా నువ్వు బాగా కులానికి చెందిన వాడివి, నీకు ఇక్కడ స్థానం లేదు, నువ్వు పోవాలి అన్నప్పుడు వారు చాలా బాధతో నిదిరిగి ఆ సిచ్యువేషన్ని మళ్ళీ ఈ సమాజంలో ఎవరికి రావద్దు అనే తలంపుతోని ఒక్క వ్యక్తిగా ఆ రోజు పెద్ద ప్రయత్నం చేసి ఈరోజు ఆల్మోస్ట్ ఉండాలి 92 సంవత్సరాల తర్వాత, వారి జన్మం తర్వాత మనం ఇంత ఘనంగా వారి గురించి మాట్లాడుకునే అంత వారు సమాజానికి సేవ చేసినాం. అంటే అది సామాన్య విషయం కాదు. ఒక వ్యక్తి చిన్న వయసులో, అతి చిన్న వయసులో అందరినీ గొడవట్టుకొని చాలా సమాజంలో ఆ రోజున సమాజ పరిస్థితుల్లో కూడా చాలా వెనుకబడి ఉండి ఆర్థికంగా స్తోమత లేక సామాజికంగా ఒక భిన్న సమాజంలో అతను జీవిస్తూ ఆ సమాజాన్ని ఎదుర్కొని ఆ చిన్న వయసులో కూడా అతను ఒక ఆదర్శంగా నిలిచి భావి తరాలకి తరతరాలకు అతను ఒక నాంది స్ఫూర్తి అయిందంటే అతను ఆ రోజు చేసిన ప్రయత్నం ఎంత పెద్దది, ఎంత మహా గొప్ప ప్రయత్నం అని చెప్పేసి ఈరోజు మనం గుర్తించగలరు. దానికి అనుగుణంగా ఇన్ని రాజ్యాంగ సవరణలు చేసుకొని రాజ్యాంగాన్ని పెట్టి ప్రభుత్వ పాలన పటిష్టంగా నిలుస్తూ ఒక డెమోక్రటిక్ వేలో అన్ని వర్గాలకు, అన్ని సమాజంలో అందరికీ కూడా స్వయం ప్రతిపత్తి ఇస్తూ ఒక అడ్మినిస్ట్రేషన్లో చేస్తున్నప్పుడు కూడా మనం ఈరోజు ఇంకా వివక్ష గురించి మాట్లాడుకునే పరిస్థితి మనకి. బట్ ఆ రోజులలో అన్ని సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం వారు ఒక నిబద్ధతతో, ఒక పెద్ద ఆలోచనతో సమాజాన్ని ఎదుర్కొన్నారు. సమాజాన్ని ఎదుర్కోవడం కాదు, సమాజంలో విలువలను పాటించి వివాహాలు విదంతు విహారంలో అప్పుడు ఆ రోజు కంపల్సరీ పెళ్లి అయిన తర్వాత మళ్ళీ విదంతుగానే మిగిలిపోవాలి. అతి భిన్న వయసులో కూడా పెళ్లి అయి భర్త లేకపోతే విదంతుగానే మిగిలిపోవాలంటే ఆ రోజుల్లో ఆ ఇష్యూని పెద్దగా తీసుకొని సామాజిక చర్చ జరిపి విదంతు వివాహాలు అనేది దాన్ని తీయకుండా విదంతుగానే మిగిలకుండా పునర్వివాహం చేసే విధంగా ఆ రోజు వాళ్ళు అంత పెద్ద సామాజిక చర్య చేపట్టి ఇవాళ ఒక సోషల్ సైంటిస్ట్ అంటే సామాజిక సైంటిస్ట్ లాగా వారు ఆ రోజు పెద్ద ఘనత మన సమాజానికి సాధించారు. అంటే ఒక్కరోజు మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఆ రోజులలో మాట్లాడితే కారణం ఎప్పుడో ఆ పునాది అనేది జ్యోతిబాబు గారు వేశారని మేము గట్టిగా నమ్ముతాము. సో ఎందుకంటే ఆ సమాజంలో ఎప్పుడైతే మహిళలు అసలు ఇంటికి కూడా ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఆడపిల్లల్ని కూడా ఇంట్లో పెట్టే పరిస్థితులు ఉండేవి, ఆ పరిస్థితి నుంచి ఫస్ట్ నా ఇంట్లో నుంచి ఆ మార్పు అనేది మొదలవ్వాలి అని అనుకొని తను వాళ్ళ భార్య సావిత్రి
భార్య సావిత్రిబాయి పూలే గారిని జన్మించడం, తనని ఫస్ట్ టీచర్గా, తనని మహిళా టీచర్గా తను సమాజంలో ఒక పేరు ఉంచుకుంది. ఇప్పుడు కూడా మనం గుర్తు చేసుకుంటాం సావిత్రిబాయి పూలే గారిని. అదే విధంగా మనం చూసుకుంటే ఒక సోషల్ అంటే చూడండి, ఆ కాలంలో బీసీలు కానివ్వండి, లోవర్ క్యాస్ట్ లో కూడా కొంతమందిని అన్టచబుల్స్గా గుర్తించేవాళ్ళు. సో ఆ అన్టచబిలిటీని దూరం చేయాలని ఆయన ఉద్దేశంతో, అదేవిధంగా ముందుగా చెప్తున్నట్టు మహిళల్ని ఒక ఒక ఇల్లు బాగుపడాలంటే ముఖ్యంగా ఆ మహిళ చదువుకుని ఉండాలి అని ఒక గొప్ప ఆశయం ఉందని వాళ్ళ పెద్దలు ఆయన మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఇద్దరు భార్యాభర్తలు ఫస్ట్ స్కూల్ తీసుకురావడం, ఓన్లీ గర్ల్స్ స్కూల్. ఈ మధ్యకాలంలో మనం చాలా గర్ల్స్ స్కూల్స్ గురించి మాట్లాడటం కానీ ఫస్ట్ స్కూల్ వాళ్ళు స్థాపించడం జరిగింది పూణేలో. అప్పటి నుంచి మన ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా మార్పులు, అంటే మహిళలు కూడా ధైర్యంగా బయటకు వచ్చి, ఆడపిల్లలు కూడా ధైర్యంగా బయటకు వచ్చి చదవడం, అంటే ఇవన్నీ సాధించడంలో ఆయన ఎన్నో కష్టాలు పడిన మాట మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఏదైతే సమాజంలో ఒక సోషల్ రిఫార్మర్గా మనం ఈరోజు గుర్తు చేసుకున్నామో, ఆ చిన్న చిన్న రిఫార్మ్స్ ఈరోజు ఎంతో ధైర్యంగా పిహెచ్డి డాక్టర్స్ అని మహిళలు చెప్పుకుంటున్నామంటే తప్పనిసరిగా ఎప్పుడో వారు ఎంత ఇబ్బంది పడిన సందర్భం మన అందరికీ తెలుసు. సావిత్రిబాయి పూలే గారు అయితే వాళ్ళు వీధిలో వెళ్తా ఉంటే ఆవిడ పైన మట్టి, తర్వాత పేడ కూడా వేశారు. సో అలాంటి అన్ని ఆ ఇన్సల్ట్ని భరిస్తూ మనం ఆ మార్పు అనేది సమాజంలో తీసుకురావాలి అని ఆ ఆశయంతో ఇద్దరు కూడా, జ్యోతిబాయి పూలే గారు అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు ఇద్దరు కూడా ఆ ఆశయంతో ముందుకు వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు సమాజంలో